హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా, సింపుల్ అండ్ ఈజీ వేలో. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలాకి అల్లం, తెల్లగడ్డ, కొంచెం చెక్క మొగ్గ, అంతే అండి. ఈజీగా చేసుకోవచ్చు. అదిగోండి అల్లం పేస్టు. నెక్స్ట్ టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం చెక్క మొగ్గ, జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వాటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై అవనియాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. నా దగ్గర అయితే చిన్న జార్ లేదండి, అందువల్ల కొంచెం వాటర్ చేసుకోవాల్సి వచ్చింది. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, అల్లం పేస్ట్ అంతా బాగా దగ్గర అయ్యేదాకా దాన్ని ఉడకనియాలి. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అలా దగ్గర పడిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అల్లం పేస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది అన్నమాట. దీంట్లో ఇప్పుడు టమాటా, కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. నేనైతే కొంచెం కొత్తిమీర ఎక్స్ట్రా ఎక్కువ వేసుకుంటానండి. కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది చూడండి. నేనైతే కలరు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో టమాటాలు యాడ్ చేసుకున్నా. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా వాడాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. టమాటాలు బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి, సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టమాటా బాగా ఫ్రై అయిపోతుంది. ఒక 10 to 15 minutes అయిపోతుంది. మీకు దగ్గర కనుక కుక్కర్ కానీ ఉంటే ఇంకా త్వరగా అయిపోతుందండి, ఈజీగా ఉంటుంది. నా దగ్గర అయితే కుక్కర్ లేదు, అందువల్ల నేనైతే మామూలుగానే చేసుకున్నాను. చూడండి, టమాటా ఫ్రై అవుతూ ఉంది. టమాటా ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. అలా వచ్చినప్పుడే మనకి టమాటా ఫ్రై అయినట్టు. చూడండి, ఇప్పుడు టమాటా ఫ్రై అయిపోయింది కదండి. బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం రైస్కి వాటర్, ఎసురు అంటారు కదండి, ఆ ఎసురు పోసేసుకున్నాం. నేనైతే 1 to 2.5 వేసానండి. 2.5 వేసి కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. నేను బయట విడిగా చేశాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఎసురు పోసేసుకున్నాను. ఎసురు పోసుకున్న తర్వాత అది కొంచెం మరిగేంతవరకు ఉంచి ఆ తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. మనకి రైస్ని బట్టి మనకి ఒక్కొక్క రైస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదండి. దాన్ని బట్టి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు వేసుకొని సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవచ్చు సరిపోకపోతే. ఇప్పుడు చూడండి, మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే మనం బియ్యం వేసుకున్నాం. 1 to 2.5 వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరి తగ్గిస్తే కూడా బియ్యం ఏంగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టుకుందామండి. చూడండి, ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీరు ఎంతమందికి టమాటా రైస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, ఇలా మరుగుతుంది కదా, మూత పెట్టేశాను. చూడండి, హాఫ్ అయిపోయిందన్నమాట. ఇంకొకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. బాగా ఎలా అంటే అలా కలబెట్టకూడదండి, అన్నం ముక్కలు ముక్కలు అయిపోతుంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలబెడితే బాగా ముక్కలు అవ్వకుండా బాగుంటుంది రైస్. ఇంకోసారి మూత పెట్టుకొని అగ్గించుకుందాం. చూడండి చూడండి, ఇప్పుడైతే టమాటా రైస్ రెడీ అయిపోయింది. నేనైతే పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లో అయితే ఇదే పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఈసారి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ బార్డర్ వచ్చేవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.